హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గీతా 73. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీ అందరు కూడా బాగుండాలని అండ్ సేఫ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత అమ్మాయిలు చూడగానే మీకు అర్థమైపోయినట్లుంది. సో ఈరోజు కూడా వీడియో తీసేదానికి ఎవరు లేదు అండ్ కొత్త ఫోన్ కాబట్టి నేనే తీసుకుంటున్నాను. సో ఏంటంటే కనుక మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయిందనమాట. సో మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యింది. సో ఇంకోటి వచ్చేసి యాడ్స్ కూడా వస్తున్నాయి అండ్ చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకోటి వచ్చేసి నేను ఒక 2 వీక్స్ నుంచి అసలు వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు అనమాట. సో అదే కొత్త ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేనేం చేయలేదు, ఒక 2 ఏమో చేశాను ఇంకంతేను. సో అలా ఎందుకు చేయలేదంటే కనుక నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పున్నాను మీకు, ఇట్లా అదే నాకు మానిటైజేషన్ అవ్వలేదు. సో అందుకనేసి కొంచెం డిప్రెషన్లో ఉన్నాను, అదే కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను, భయంగా ఉంది, ఇంత కష్టపడి చేసినా కూడా ఏంటి అవ్వట్లేదు అని చెప్పాను అనుకున్నాను అనమాట. సో చాలా బాధ అనిపించింది అనమాట. అవ్వకపోవడం ఇంకోటి అయితే మాటలు ఒక పక్క అనమాట, ఎందుకు ఇలా చేస్తున్నాను అనేసి మా వాళ్ళు చాలామంది అన్నారు. సో అవన్నీ కూడా ఒక మాల్టేషన్తో చాలా హ్యాపీగా ఉంది అన్న, ఇంత బాగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అని మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. సో అలాగే నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా నన్ను కామెంట్స్ ద్వారా పెట్టట్లేదు, ఏంటి బాగా చేస్తున్నారు, బాగా చేయండి అని చెప్పనేసి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా 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 హ్యాపీగా ఉంది అని మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను అనమాట. సో కాబట్టి అది ఇంకోటి వచ్చేసి మాల్టేషన్ వచ్చేసి మాకు ఎప్పుడు ఒక నెల క్రితమే చేసాం, అప్లై చేసాము, కానీ దానిలో 3 స్టెప్స్ ఉంటాయంట, మాకు 2 స్టెప్స్ అయ్యాయి, ఇంకో దానిలో ఆగిపోయింది అనమాట. సో అలా ఎందుకు ఆగిపోవడం అనేది కూడా నేను చెప్తాను. సో ఎందుకు ఆగిపోయింది అంటే మాత్రం మాకు అదే షార్ట్స్ తీస్తున్నాం కదా, షార్ట్స్లో వచ్చేసి క్లెయిమ్స్ ఇవన్నీ ఉంటాయంట. సో దానివల్ల మాకు ఆగిపోయింది. సో క్లెయిమ్స్ అంటే ఏంటి, కాఫీ రైటింగ్స్ అంటే ఏంటి, ఇవేం తెలియదండి నాకు, అసలు ఏం తెలియదు, అసలు యూట్యూబ్ గురించి అసలు ఏం తెలియదు అనమాట. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాను, తీరా అన్నీ చేశాను కదా, ఏంటి కాలేదనుకుంటే ఎలా ఇద్ది. తర్వాత వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళకి చూపించా అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి చూపిస్తే ఇలా చేయకూడదు అని చెప్పారు. తర్వాత అన్నీ చూసుకొని అప్లై చేసాము, అప్లై చేసిన తర్వాత కూడా కొన్ని వీడియోస్ డిలీట్ చేసేసాను, సో అలా చేయకూడదు అంట. సో దానివల్ల ఏమైనా ఆగిపోయింది అనేసి చాలా భయపడ్డాను. కొంతమంది ఛానల్ కూడా పోయిద్ది, ఇంకోటి ఛానల్ అలా ఎలిజిబుల్ కాకపోతే కష్టం అని చెప్పి అన్నట్టుగా అన్నారు. నేను చాలా భయపడ్డాను అండ్ చాలా ఇదిపడ్డాను. సో ఆ భయం ఒకటి, ఆ భయం పెట్టుకొని ఇంకా వీడియోస్ చేయలేకపోయాను అనమాట. 1-2 తీసాను అంతే. ఎప్పుడైతే అప్లై చేసిన దగ్గర నుంచి పెద్దగా తీయలేదు, పాత వీడియోస్ అలా పెడుతూ ఉన్నాను. అయినా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు, నిజంగా పెట్టకపోయినా పాత వీడియోస్ చూసి పాత వీడియోస్కే చాలా లైక్స్ అండ్ చాలా వ్యూస్ వచ్చాయి. ఇంకోటి వచ్చేసి కామెంట్స్ కూడా చాలా బాగా పెడుతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇంకా అన్నీ మర్చిపోయాను, గుర్తు చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే ఒకేసారి అన్నీ రావాలంటే రావు కదండి. అది నా ఛానల్ స్టార్ట్ అయ్యి 5 మంత్స్ అవుతుంది. 5 మంత్స్లో చాలా ఎదురయ్యాయి, చాలా ఎదుర్కొన్నాను ఈ ఛానల్, అదే యూట్యూబ్ అనే దానిలో రావడం అంటే ఆషామాషి కాదనమాట. సో బయట ఇంట్లో అన్నీ ఎదురవుతాయి. సో నేను అన్నీ పెద్ద పట్టించుకోలేదు, కానీ పట్టించు అంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చి బాధ అనిపించేది కాకుండా ఈ మాల్టేషన్ అవ్వలేదు, అది ఇంకా చాలా బాగా బాధ అనిపించింది. సో ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు చేయడం వేస్ట్ కదా, అది కాలేదు అది ఇది అనేసి అన్నారు. ఇప్పుడైతే అయిపోయింది అనమాట, ఇదే మీకు ఒక మంచి శుభవార్త. ఇంకోటి వచ్చేసి మాల్టేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, యాడ్స్ వస్తున్నాయి. సో ఇదంతా ఈ క్రెడిట్ అంతా మీదేనండి నిజంగా. ఈరోజు అయితే మా ఫ్యామిలీ అంతా చూపించి అంతా కొంచెం మా ఇంట్లో, అంటే ఈరోజు ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం కదా, మేము చెయ్యము, కానీ కొంచెం ఫ్యామిలీ అంతా చూపించి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే పిల్లలు నిద్రపోతున్నారు, ఇంకోటి వచ్చేసి ఇంట్లో వాళ్ళు కూడా నిద్రపోతున్నారు అనమాట పనులకి వెళ్ళి వచ్చి. సో కాబట్టి కుదరలేదు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను మా ఫ్యామిలీ మొత్తం చూపిస్తాను, అంటే మా అమ్మ, మా నాన్న పిల్లలు, మా అక్క పిల్లలు వీళ్ళందరినీ చూపిస్తాను నేను ఖచ్చితంగా. సో అది ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి ఆయన చాలా బాగా ఆదరిస్తున్నారు. సో నేను ఇంత దూరము వచ్చాను అంటే ఇదంతా మీ అభిమానమేను. ఇంకోటి వచ్చేసి మీ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను ఫ్రెండ్స్. నిజంగా చాలా మీకు కృతజ్ఞతలు, నేను నిజంగా నా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనకి మేలు చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు అనమాట. సో నేనైతే మర్చిపోను. సో ఇంత సపోర్ట్ చేశారు. ఇంకోటి వచ్చేసి
10,000 సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యాను. సో ఈ రోజు ఎంత అయిందో ఇంకోటి నేను చూడలేదన్నమాట. సో మాకు వచ్చింది ఆ మొబైల్ పగిలిపోయింది, ఆ 1 వీక్ అవుతుంది అన్నమాట మొబైల్ పగిలిపోయి. 1 వీక్ తర్వాత ఏమైందంటే మొన్న 24వ తారీఖు అంటే మంగళవారం రోజు నేను ఫోన్ అనేది తీసుకున్నాను. మాకు 23 మెయిల్ వచ్చింది, నేను చెక్ చేసుకోలేదు. ఫోన్ తీసుకొని అప్డేట్ చేసుకుంటే అప్పుడు చెక్ చేశాను, అప్పుడు మాల్టేషన్ కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. ఇంకా నా ఆనందం చిన్నం కాదు, అసలు పట్టలేనంత ఆనందం అండి. సో ఎందుకంటే కనుక ఇంట్లోనే ఉండి చేసుకుంటూ, ఇంకోటి వచ్చేసి మా బంధువులు చాలామంది అన్నమాట, చాలామంది అన్నారు, మామయ్యలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల అందరు అన్నారండి అవసరమా ఇది అన్నట్టుగా, ఏదో పెద్ద ఇదిగా చూశారు. ఇట్లా చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళు చేసే వాళ్ళని ఇలా చూస్తున్నారంటే పెద్ద పెద్ద స్టార్స్ని ఇంకా ఎన్నెన్ని మాటలు అంటారు ఎన్నెన్నో నాకైతే అర్థమైపోయింది అన్నమాట. ఈ 5 మంత్స్లో నిజంగా చాలా ఎదుర్కొన్నాను అదన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇది స్టార్ట్ చేయాలంటే చిన్న పని కాదండి, అందరి సపోర్ట్ కావాలి. ఖచ్చితంగా అయితే హస్బెండ్ సపోర్ట్ కావాలి. నన్ను బాగా మా హస్బెండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు, ప్రతి ఒక్కటి చేయి చేయి అన్నారు. ఈ మాల్టేషన్ ఆగిపోయిన తర్వాత నేను ఇంకా వీడియోసే పెట్టలేదు, అప్పుడు కూడా అన్నాడు ఏదన్నా అనుకున్నప్పుడు సాధించాలి చెయ్యి చెయ్యి అనేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకోటి వచ్చేసి నా తల్లిదండ్రులు కూడా నాకు సపోర్ట్ చేశారన్నమాట. అంటే మనం ఏదన్నా చేసినప్పుడు మన ఇంట్లో అంటే బయట వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి అర్థం చే, బయట వాళ్ళు ఎవరే మనకేమో 1 రూపాయి పెట్టరండి, కాకపోతే 4 మాటలు వేసి వెళ్ళిపోతుంటారు అన్నమాట, పడి ఉంటుందిలే అనేసి. సో అలాంటివి అసలు నేను పట్టించుకోను. ఇంకోటి వచ్చేసి ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా. ఇంకా లాస్ట్ అనుకునేసాము, ఇంకా ఇది కుదరదు అయ్యే పని కాదు, ఇంకా ఈ ఛానల్ ఇంతేనో అనుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఛానల్ పెట్టాలని కూడా థాట్ కూడా లేదు నాకు, ఇదే కాలేదు అదేమైంది అన్నట్టుగా అనిపించేసింది. తర్వాత నాకు తెలిసిన ఒక అబ్బాయి ఏం కాదు అయ్యిద్ది అని, నీకు చాలా బాగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, వద్దు అది అని బాగా సపోర్ట్ చేశాడు. సో అబ్బాయికి కూడా ఛానల్ ఉందన్నమాట. సో అబ్బాయి ఛానల్ నాకేం చెప్పలేదు, నెక్స్ట్ టైం నేను మీకు ఛానల్ నేమ్ అవి పెడతాను, అబ్బాయిని కూడా సపోర్ట్ చేయండి, వాళ్ళ ఛానల్ కూడా చూడండి అని. నాలాగే చాలామంది ఉన్నారు, వాళ్ళందరిని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒక్కలమే బతకడం బతకదు, అందరు బతకడమే ఒక మంచి బతకడం అనే అభిప్రాయము. సో అది ఇంకోటి వచ్చేసి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ అయితే నా తల్లిదండ్రులు, సెకండ్ తల్లిదండ్రులు మా హస్బెండ్, తర్వాత వచ్చి మీరు, అసలు మీరు ఫస్ట్. ఎందుకంటే మీరు చూడకుండా మీ చూస్తేనే కదా యూస్ వచ్చాయి, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మేము ఇంత బాగా ముందుకెళ్తున్నాను. సో ఇంకా బాగా మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 10,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు, ఇంకోటి వచ్చేసి మన ఛానల్ మాల్టేషన్ అయినందుకు అన్నమాట ఈ వీడియో. సో అది ఇంకోటి నేను యూట్యూబ్ చేసే వాళ్ళకి, స్టార్ట్ చేసే వాళ్ళకి ఒకటైతే చెప్తాను. అంటే ఎక్కువ షార్ట్స్ చేసే వాళ్ళకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఏంటంటే కనుక షార్ట్స్ తీసేటప్పుడు మన ఓన్ కంటెంట్ అన్నమాట, మన ఓన్గా పాట క్రియేట్ చేసుకొని అలా తీయడం బెస్ట్. ఎందుకంటే నేనైతే నేను చేసిన ఫస్ట్ తప్ప అదేనండి, వేరే వాళ్ళు తీసుకొచ్చి అలా చేస్తాను. అంటే వాళ్ళది చేయాలని కాదు, నాకు ఏది నచ్చితే అలా చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని, ఇంకోటి అది బాగా సూట్ అయ్యేదన్నమాట, అలా చేస్తూ వెళ్ళిపోయాను. సో అది లాస్ట్కి ఏమైందంటే నా మాల్టేషన్కి అనేది ఇబ్బంది కలిగించింది అన్నమాట. సో అది నాలాగే ఇంకెవరు ఇబ్బంది పడకూడదని నేను ఇది చెప్తున్నాను. మన ఓన్ కంటెంట్ అంటే మనకై మనం ఓన్గా సాంగ్స్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది, తొందరగా మాల్టేషన్ అయ్యిద్ది. ఇంకోటి వచ్చేసి 5 మంత్స్ చేసుకొని కూడా మాల్టేషన్కి అప్లై చేసి అది కాకుండా ఇంట్లో వాళ్ళు అందరూ అంటుంటే చాలా బాధ అనిపించింది నాకు. సో నా అలాగే ఎవరు బాధపడకూడదని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, అది ఈరోజు మ్యాటర్. సో ఈరోజు వరలక్ష్మి వ్రతము, మార్నింగ్ నుంచి నేను తీద్దాం అనుకున్నాను, షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. సో అది నిజంగా చాలా బాగా మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు, నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందరికి నేను రుణపడి ఉన్నాను. ఇంకోటి వచ్చేసి ఇలాగే మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఫస్ట్ టైం కానీ ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే, మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంక ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకోటి వచ్చేసి ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పైన మొబైల్ పైన రెడ్ కలర్లో స్క్రీన్ దగ్గర రెడ్ కలర్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అలా చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో మనలో చాలామందికి ఇన్కేస్ నేను యూట్యూబ్ చూడకముందు నాకు తెలియదు అన్నమాట ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా ఉన్నమాట చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అది అందుకని చెప్తున్నాను, కొంతమందికి తెలియదు అన్నమాట. సో నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి నేనే చేసి ఇచ్చాను, అడిగారు కొంచెం చేసి ఇవ్వా అని అడిగారు.
అంటే ఇప్పుడు అంటే కొంచెం పాపులర్ అయిన తర్వాత అడిగారు అన్నమాట. అంతకుముందు నేను ఎవరికి చెప్పలేదు. కొంచెం పాపులర్ అయిన తర్వాత కొంచెం చేసివ్వమ్మని అన్నప్పుడు చేసిచ్చేదన్నమాట. మనలో చాలామందికి తెలీదు. సో ఇంకోటి చదువుకున్న వాళ్ళు తెలియదని చదువుకున్నారు కదా తెలియదా అనుకుంటారు. చదువుకి దీనికి సంబంధం లేదు. ఎంత చదువు చదువుకున్నా యూట్యూబ్ గురించి తెలియడం చాలా కష్టం. యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళకి అయితేనే అర్థమవుతుంది. సో నాకు రాకముందు నాకు తెలియదు, ఇప్పుడు వచ్చిన తర్వాత అర్థమైంది అనమాట. సో అది ఇంకా మీరు బాగా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను మా కుటుంబ సభ్యులందరూ మీకు రుణపడి ఉన్న ఫ్రెండ్స్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఈరోజు వీడియో. సో ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మీరు ఎదురు చూస్తుండండి. సో తొందరగా నేను మంచి మంచి వీడియోస్ అలాగే మంచి మంచి టిప్స్ కావచ్చు, వంటలు కావచ్చు ఇలాంటివి నేను పోస్ట్ చేస్తాను. మీకు ఫన్నీ కావచ్చు, ఫన్గా కావచ్చు, లేదంటే ఎంటర్టైన్మెంట్ ఏదైనా పర్లేదు. అండ్ షార్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఇంకా వీడియోస్కైనా యాడ్స్ వచ్చాయి కదా అక్క, వీడియోసే తీస్తారా షార్ట్స్ అనుకోవద్దు. లేదు, ఖచ్చితంగా నాకు నేమ్ వచ్చిందే షార్ట్స్ వల్ల. సో నేను అలా అవి మర్చిపోనులేండి, షార్ట్స్ కూడా ఖచ్చితంగా నేను తీస్తాను. సో అది నేను ఎలా మాట్లాడుతున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట, ఎందుకంటే అంత ఆనందంగా ఉంది. సో ఇది ఎప్పటి నుంచి అనమాట, ఎప్పుడెప్పుడు మీతో చెప్పాలి, ఎప్పుడెప్పుడు ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలనేసి నేను అసలు ఉద్యుత్తబ్బిబ్బులు అయిపోతున్నాను అనమాట. సో ఎందుకంటే కనుక నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. చాలామంది అడిగారు శాలరీ వచ్చిందా వచ్చిందని. నేను శాలరీ అయితే ఏం రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట నాకు. ఎందుకంటే షార్ట్సే ఎక్కువ, 300, 400 దాకా ఉన్నాయండి షార్ట్స్. 400, 300 పైన ఉన్నాయి షార్ట్స్ అనేవి. సో ఓన్లీ ఈ వీడియోస్ వచ్చి ఒక 10-11 ఉంటాయి అంతే, 11-10 ఉంటాయి అంతేనండి. సో అది మ్యాటర్. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మా ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.